ఎన్టీఆర్ గారితో స్టూడెంట్ నెంబర్ 1 మీకు అటాచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు ఆది తర్వాత అన్నిట్లో ఉన్నారు. అశోక్ యమదొంగ వరకు అన్నిట్లో ఏం లేదండి. ఒక 5 సినిమాలు కంటిన్యూ. సింహాద్రి లేను, సింహాద్రి లేరులే, కానీ స్టూడెంట్ నెంబర్ 1 అయిన వెంటనే సుబ్బు జరుగుతుంది, అందులో లేను. అలా ఇట్ వాజ్ నాట్ కంపల్షన్. తనకేంటంటే నేను ఉంటే కంఫర్టబుల్గా నేను ఫీల్ అయ్యేవాడు. ఏమాత్రం ఉన్నా కానీ రాజా అయితే బెటర్ కదా అని అడిగేవాడు. కానీ లాంగ్ గ్యాప్ కదా, ఆల్మోస్ట్ యమదొంగ తర్వాత మీరు మళ్ళీ కలిసి చేసిందంటే నాన్నకు ప్రేమతో. అప్పటి వరకు 5 సినిమాల తర్వాత లేదు. ఆ తర్వాత నేను నేను నా సినిమాలు నేను బిజీగా ఉన్నాను. నేను మధ్యలో హీరోగా చేస్తూ కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. గ్యాప్ రావడానికి కారణం అనేది కొన్ని అప్పట్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే, ఒక అది అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇద్దరికి మధ్య గ్యాప్ అయ్యే లేదు అని చెప్పేసి అయ్యే అలా ఎప్పుడు లేదు. దాని తర్వాత నుంచి ఇద్దరి మధ్య అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది బహుశా చెయ్యకపోవడం వల్ల, కనిపించకపోవడం వల్ల అలా వచ్చి ఉంటుందేమో. కానీ నేను యమదొంగ కూడా జక్కని అడిగానని చెప్పేసి ఐ వాజ్ ది ఓన్లీ. మామూలుగా చూస్తే మోహన్ బాబు గారు ఎదురు నించొని చేయాలంటే కష్టం. కొంచెం దమ్మున్న యాక్టర్ చేయాలి, లేకపోతే నేను మాట్లాడలేకపోతే కష్టం, ఊరుకోడు. సో జక్కన్ నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను అప్పుడు మీసాలతో ఉన్నా. ఇంద్రుడికి మామూలుగా మన తెలుగు సినిమాల్లో ఏ ఇంద్రుడికి మీసాలు ఉండవు, ఒకే ఇంద్రుడిని మీసాలతో ఉండేది. జక్కన మరి నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయి ఉన్నాను మరి అంటే, పర్లేదు లేవయ్యా నువ్వు మీసాలతో ఉన్నావు బాగానే ఉంటావు, అందంగానే ఉంటావు, వచ్చి చేసే అన్నాడు. సరే నేను వెళ్ళి చేసి అట్నుంచి అటు నేను ఆల్రెడీ కమిట్ అయిన సినిమాకి ఐ వెంట్ టు భద్రాచలం ఫర్ 15 days, ఆల్మోస్ట్ 20 days. ఆ తర్వాత నేను ఐ వాజ్ బిజీ విత్ మై ఓన్ మూవీస్. నేను 3 అని, నా అనేవాడని, నా సినిమాలు చిన్న చిన్న సినిమాలు నేను కమిట్ అయ్యి ఉన్నాయి. నేను చాలా కమిట్ అయ్యి ఉన్నాను. నేను సడన్గా అకామిడేట్ చేయలేకపోయాను. కొన్ని అడిగారు, కొన్ని అడిగితే ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నాను సార్. సో బాహుబలి కూడా అలాగే మిస్ అయ్యాను. ఆల్రెడీ చిన్న సినిమా కమిట్ అయ్యి ఉన్నాను. అప్పుడు కూడా అనుకున్నారు రాజమౌళికిను రాజీవ్కి ఎప్పుడు ఉండేవాడు ప్రతి ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఆల్టర్నేట్ మూవీ, అలాంటిది రాజీవ్ని రాజమౌళి ఎంకరేజ్ చేయలేదు అని కూడా అనుకున్నారు. అది కూడా ఒకటి అంటారు అనుకున్నాను సంబంధించి. అదేం లేదు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో బాహుబలికి పిలిచారు. కాకపోతే నాకేంటంటే నేను ఆల్రెడీ చిన్న సినిమా కమిటే ఉన్నాను. అది నా మీద ఆధారపడి ఉంది. నేను అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా. ఆ డైరెక్టర్లు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఏమన్నారంటే, సార్ మీకు పెద్ద సినిమా వచ్చింది, మేము అడ్జస్ట్ చేస్తాం 2 రోజులు. వాళ్ళు 3 రోజులు అడిగారు. మండే, ట్యూస్డే, వెనస్డే, ఈ 3 రోజులు కంపల్సరీ కావాలని. ఫోన్ వచ్చింది సాటర్డే. అక్కడ మీకు ఇబ్బంది లేదుగా అంటే చూసి ట్యూస్డే వెనస్డే ఇబ్బంది లేదు సార్. సార్ మండే మాత్రం మనకు ఒక కరపోట చేసేళ్ళండి, ఎందుకంటే ఇక్కడ పృథ్వీ గారు, టిల్లు వేణు గారు వాళ్ళంతా పెద్ద బాగా బిజీగా ఉన్న కమెడియన్స్, బాగా మంచి అంటే గంటలు టైం ఖాళీ లేదు, వాళ్ళ డేట్లు దొరకడమే కష్టం. నాకు అనిపించింది ఇప్పుడు ఏం 3 రోజులు అంటే 1 సీను 2 సీన్లు ఉంటేనే పిలుస్తారు, ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది వదిలేసి ఈ డేట్లు వాళ్ళకి పోయాయంటే మళ్ళీ వాళ్ళు కాంబినేషన్ వాళ్ళు వెతుక్కొని ఇబ్బంది పడి, సో నేను కూడా తర్జన పడ్డాను. ఇప్పుడు మళ్ళీ నేను ఫోన్ చేసి నేను అరపోటు ఇక్కడ చేసుకొని అక్కడికి వస్తాను ఇవి చెప్పడం కూడా, వాళ్ళు కావాలన్నది కావాలి, 3 రోజులు కంపల్సరీ కావాలన్నది. ఈ మధ్యలో ఈ కన్ఫ్యూజన్ వద్దు, అనవసరంగా నేను ఒక డేట్ ఇచ్చేసి మళ్ళీ పర్లేదని చెప్పేసి నేను వెళ్లకుండా అక్కడ ఇబ్బంది పడి వద్దు పో, లేకపోయినా పర్వాలేదు నేను ఇదే చేస్తాను, నేను సారీ చేయట్లేదు అని చెప్పాను. కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్, వేర్ ఐ కాంట్ డూ. అట్లా కొన్ని మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. మిస్అండర్స్టాండింగ్ మా మధ్య అసలు లేదు. మర్యాద రామన్నప్పుడు ఏకప్పుడు మీకు మధ్యలో ఇది ఇంకో క్యారెక్టర్ అనుకుంటా, దానికి కూడా మిస్ అయినట్టున్నారు కదా. అయ్యో లేదు, నేను ఈగకి ఆఫ్ సెట్స్ ఆఫ్ మామూలుగా ఇంకా పైన మొత్తం అంతా సెట్ వేసి చేస్తున్నారు. రాజా సరదాగా వచ్చి చేయబోయా కొంచెం, నాకు ఊరికే నేను కింద వేరే షూటింగ్ చేస్తాను. ఓకే సుదీప్ గారు లోపలికి సిగరెట్ కాలే సీక్వెన్స్ ఉంది, లోపలికి వెళ్ళిపోయి అది గ్రీన్ మ్యాట్ వర్క్ అంతా వేసుకొని అది మొత్తం అంతా కాలుతున్న దీంట్లో ఊరికే డమ్మీ షూట్ కోసం నన్ను చేయమన్నాడు. నేను సరదాగా అప్పుడు కింద వేరే షూట్లో ఉన్నా, ఊరికే Trial run course, Jason Urke, Sardaki. Okay, okay. We never had any differences like that. Okay. చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా రాజమౌళి గారి సినిమాలో వెరీ అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రోల్ మాత్రం ఖచ్చితంగా మంచి రోల్ ఉంటుంది, నో డౌట్. ఆ విషయం ప్రీవియస్ అన్ని చూసుకున్నా కానీ అయ్యే చేశారు. ఆయనకి తెలుసు. నేను పైగా నాకు రాజమౌళి గారి సినిమా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నాకు కథ కండిషన్స్ ఇంకోటి అవేం లేదు. ఆఖరికి బటుడైనా సరే నించోవాలి, వచ్చి పట్టుకొని నించో రాజా అంటే కూడా ఓకే అంట. అదే అవన్నీ కూడా కనుక ఫస్ట్ జర్నీ కదా, అది కదా. ఇప్పుడు పైగా హీ నోస్ better than me. He's a world famous director now. Right. Yeah. ఆ సిచ్యువేషన్ నే మేజర్ గా చెప్తా ఉంటారు. ఆ గ్యాప్ ఇద్దరి మధ్య కంటిన్యూ అయింది అనేది ఏదో చెప్తా ఉంటారు. భలేవారే. ఆ తర్వాత కలుసుకున్నారా? భలేవారు సార్, చక్కగా ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఆ ఫ్రెండ్స్ మధ్య కొంచెం దూరం అలా అలాంటిది ఎప్పుడూ లేదు. ఏది లేదు. ఓకే. ఎప్పుడూ లేదు. నేను నా షూటింగ్లో మిగతా హీరోలతో పాటు నేను మిగతా హీరోలతో డేట్లు, కొత్త సినిమా, ఇంకోటి కంటిన్యూస్గా నేను బిజీగా ఉన్నా. తను కూడా మరీ ఆయన ఇబ్బంది పెట్టకండి అంటే తనకేమో ఇష్టం, నేను ఉండడం ఇష్టం. ఇప్పుడు డైరెక్ట్లో కూడా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళు లేని స్పేస్లోకి నన్ను తీసుకొచ్చి పెట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది. సో నేను కూడా అలా ఫోర్స్డ్గా వద్దు, డైరెక్టర్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. ఈ క్యారెక్టర్కి ఈ నటుడు సరిపోతాడు అనుకుని ఆయన ఫీల్ అయితే బాగుంటుంది. ఊరికే ఫోర్స్ చేసినా బాగోదు, తారక్ వద్దు అలా చేయొద్దు అని చెప్పేసాను. ఆ టైంలో మీకు దెబ్బలు తగిలాయండి? లేదు, నాకు తగలలేదు. మీరు వెనక సీట్లో ఉన్నారా? మధ్యలో, మధ్య సీట్లో ఉన్నా. తారక్కి తగిలాయి, తారక్కి టోటల్ బ్లీడింగ్ కట్ అయిపోయింది, నెక్ దగ్గర కట్ అయింది. ఇంకో పక్కన ఉన్న ఇంకో వ్యక్తికి ఇక్కడ స్క్రేప్ అయిపోయింది, తల చెప్పారు. మిగతా ఉన్న ఆరుగురు ఉన్నాం, ఆరుగురిలో మిగతా ఎవరికి ఏం దెబ్బలు తగలలేదు. కాకపోతే మాకు కంప్రెషన్స్ అన్నీ ఉన్నాయి, అంటే మెడలు అవన్నీ అంటారు కదా, C4 లంబార్ పార్ట్ అవన్నీ కంప్రెస్ అయ్యి నొక్కుని అవి ఫిజియోలు అవన్నీ తర్వాత చేయించుకోవాల్సి వచ్చింది. మాకేం కాదు, మేజర్గా అయింది వీళ్ళిద్దరికే. లక్కీ వాళ్ళకి మాకు రాసిపెట్టుంది. ఈరోజు మీతో కూర్చొని మాట్లాడుతున్నాం.